మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గేట్లన్నీ ఓపెన్. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం అయిపోయాయి. ఇక అక్కడ పురుగులన్నీ ఇడబడుతున్నాయి అన్నట్టు. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనారిటీలు, బీసీలు ఓటర్లపై కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ. కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. సార్, నాకు అర్థం కాకోట అడుగుతా, ఇక్కడ ఇన్ని ఇష్యూస్, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి కదా. సో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణలో. సో దాని గురించి పట్టించుకోమని మాత్రమే చెప్పకండి. ఎంతసేపు ఓట్లు జనాలకు అట్రాక్ట్ అయ్యే ప్రణాళికలు, అట్రాక్ట్ అయ్యే ప్రణాళికలు ఇస్తున్నారు, కానీ ఆ అట్రాక్ట్ అయ్యే ప్రణాళికను ఎగ్జిక్యూట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు. రుణమాఫీ గురించి ఊసలేదు, రైతు బంధు గురించి ఊసలేదు, 46G ఊసలేదు. ఎల్ఆర్ఎస్ ఏమో మొన్న మేము ఒత్తుకోబట్టి మీరు ఆపేసిరు, పోస్ట్పోన్ చేసిరు. అది మళ్ళీ లోక్సభ అయిన తర్వాత మళ్ళీ మీరు స్ట్రాటజీల భాగంగానే ఓట్ల కోసం ఎల్ఆర్ఎస్ ఆపిరని కూడా మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం సార్ ఇది? బీఆర్ఎస్ నుంచి నేతలందరూ వచ్చేస్తున్నారట గంపగుత్తగా. అండ్ కాంగ్రెస్లో కొద్దో గొప్ప నీతి పరులు ఉన్నారు. ఈ అవినీతి పరుల ఎమ్మెల్యేల వల్ల మీ నీతి పరులు కూడా డ్యామేజ్ అవుతారు. రీడ్ పేపర్ ఎట్ హోమ్ అండ్ గివ్ యువర్ కమెంట్ ఇన్ ఛానల్. డోంట్ వేస్ట్ అవర్ టైం బై రీడింగ్ పేపర్. నేనేమైనా పని కట్టుకొని చేతులు కట్టుకొని కూర్చొని న్యూస్ చూడమని నేను చెప్పిందా? మిస్టర్ సుందర్రావు ఎండపల్లి ఎందుకు చూస్తున్నావు? ఎవరు చూడమన్నాడు? హోలీ రోజు కదా, హోలీ ఆడుకుంటా కూర్చో నువ్వు. అర్థమైందా? నేను ఎవడని చూడమని చెప్పి బలవంతం చేసినామా, లేకపోతే నీ కరెంటు కట్ చేసినామా, నీ వైఫై వచ్చి కట్ చేసినామా న్యూస్ చూడకపోతే, మీరు మీ ఓవర్ యాక్షన్ కాకపోతే? ఇగో ఇక్కడ చూడండి, ఎంత దారుణం అంటే మత్తు మాటున అత్యాచారం. జగిత్యాల ఉదంతంలో బాలికపై గంజాయి చాక్లెట్లతో వల. ఎంత దారుణం విషయరా, ఈ జగిత్యాలది మాత్రం ఇంకా తేల్తలేదండి. ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, ఇంత పెద్ద విషయం అండి ఇది. జగిత్యాలలో మా మొన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, జగిత్యాల ఉదంతంలో బాలికపై గంజాయి చాక్లెట్లతోటి వల. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అఘాయిత్యం. అతడి ఇద్దరు స్నేహితులు కూడా ముగ్గురు పైన ప్రోక్సో నార్కోటిక్ చట్టం కింద కేసు నమోదు. ఎంత దారుణం అంటే, అసలు జగిత్యాలలో ఈ గంజాయి చాక్లెట్లు ఎట్లా ఇస్తున్నారు? గురుకులాలలో గంజాయి చాక్లెట్లు ఎట్లా పోతున్నాయి గురుకులాలకి? గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లలకు గవర్నమెంట్ చాక్లెట్లు ఫ్రీగా ఎవడు వంచుతుండు? వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేసే ఇది లేదా? పైగా వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చింది ఎవడు? గురుకులాల్లో వార్డెన్ పర్మిషన్ లేని, హాస్టల్లో ఉన్న టీచర్ల పర్మిషన్ లేకుండా హైదరాబాద్కి తీసుకొచ్చి గంజాయి చాక్లెట్లు ఇచ్చేది ఎవరు? ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆ ముట్టాన్ని మొత్తం కూడా పట్టుకోవాలి. ఈ మాఫియా ఎవరిది అనేది దయచేసి తేల్చాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అండ్ అట్లనే